పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డిగూడెం గ్రామం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. రాజుపాలెం ఎస్ఐ షఫీ కథనం ప్రకారం కోసూరు మండలం నాగారం గ్రామానికి చెందిన 65 సంవత్సరాల గాలు వెంకటేశ్వరరావు తన ద్విచక్ర వాహనంపై మనవడు మనవరాళ్లతో వెళ్తున్న క్రమంలో బ్రిడ్జి వద్ద లారీ ఢీకొనడంతో వెంకటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన చిన్నారులను ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ షఫీ తెలిపారు. చెప్పండి.